హాయ్ అందరికీ, ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఆషాఢ మాసంలో గోరంటాకు అందరూ పెట్టుకొని ఉంటారు, నేనే చాలా లేట్గా పెట్టుకుంటున్నాను. సో గోరంటాకు ఎర్రగా పండాలంటే దాంట్లో కొంచెం మజ్జిగ పెరుగైనా చింతపండు కొంచెం షుగర్ వేసుకుంటే బాగా ఎర్రగా పండుతుంది. బేసిక్గా అందరూ చింతపండు పెరుగు వేసుకుంటారు. ఒక్క అనేది ఎవరికన్నా ఐడియా ఉంటే ఒక్క వేసుకుంటారు, అది ఒక్క వేసుకున్నా కూడా బాగా పండుతుంది. నేనైతే ఫస్ట్ టైం గోరంటాకు తయారు చేస్తున్నాను, ఎప్పుడు చేయలేదు. అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు నేను పెట్టుకునేదాన్ని, ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నా ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది, బాగా ఎర్రగా పండింది. అసలు గోరంటాకు కథ ఏమిటంటే, గోరంటాకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు. గౌరీదేవి చిన్నప్పుడు వనంలో స్నేహితురాళ్లతో ఆడుకుంటూ ఉంటే రజస్వలం అవుతుంది, రక్తపు చుక్క నీళ్ళని తాకగానే ఒక మొక్క పుడుతుంది. ఆ వింతని స్నేహితురాళ్ళు గౌరీదేవి నాన్నగారికి అంటే పర్వతరాజుకి చెప్పగా, పర్వతరాజు సతీ సమేతంగా చూడటానికి రాగానే ఆ మొక్క అంతలోనే పెద్దదైపోయి నేను సాక్షాత్తు పార్వతీదేవి రుద్రాంశాలతో పుట్టాను, నా వలన లోకానికి ఏం ఉపయోగం కలదు అని అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి చిన్నతనంతో ఆ చెట్టు ఆకులు కోస్తుంది. ఆమె చేతులు ఎర్రబడిపోతాయి. అయ్యో నా బిడ్డ చేతులు కందిపోయాయి అని బాధపడుతుంటే పార్వతీదేవి, నాకు ఏమి అవ్వలేదు, పైగా నాకు చాలా అందంగా అలంకారంగా ఉన్నాయి అని చెబుతుంది. అప్పుడు పర్వతరాజు ఇకపై శ్రీ సౌభాగ్యానికి చిహ్నంగా మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది ఈ చెట్టు అని ఆ చెట్టుకి వరం ఇస్తాడు. అప్పటి నుంచి పార్వతీదేవితో పాటు అందరూ గోరింటాకుని చేతులకి కాళ్ళకి అందంగా అలంకరించుకుంటారు. అప్పుడు కుంకుమకి ఒక సందేహం కలుగుతుంది, గోరింటాకుని నుదుటిన పెట్టుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అననేసి పార్వతీదేవిని అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి గోరింటాకు నుదుటిన పెట్టుకుంటే పండదు అని చెప్తుంది. ఇంకా ఆషాఢ మాసంలోనే ఎక్కువగా గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అంటే, గోరింటాకు గౌరీ మాత కూతురు కదా, గోరింటాకు కూడా గౌరీ ఇంటికి వెళ్తుందంట పుట్టింటికి ఆషాఢ మాసంలో. ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆడపిల్లలు కూడా పుట్టింటికి వెళ్తారు కదా ఆషాఢ మాసంలో, ముఖ్యంగా ఆ టైంలో నన్ను మర్చిపోకూడదు అని చెప్పి గోరింటాకు ఎక్కువగా పెట్టుకోవాలని గోరింటాకు కోరుకుంటుందంట. గోరింటాకు చెట్టు ఎవరింట్లో ఉంటే ఆ ఇంట్లోకి గొడవలు రాకుండా ఐశ్వర్యాన్ని సుఖ సంతోషాలని కలిగిస్తుందంట. ఆ వరము సాక్షాత్తు శ్రీరాముడు ఇచ్చాడు. ఆ వరం ఎలా ఇచ్చాడంటే, సీతాదేవి అశోకవనంలో రామచరణంలో ఉన్నప్పుడు సీతాదేవి తన కష్టాలన్నీ గోరింటాకు చెట్టుకు చెప్పుకునేదంట. సీతాదేవికి చాలా ఊరట కలిగించేదంట. సీతాదేవికి ఊరట కలిగి మనసుకి కొంత బాధ తగ్గేది. రాముడు వచ్చే వరకు తన కష్టాలన్నీ అలాగే చెప్పుకునేదంట. ఇక రావణాసురుణ్ణి సంహరించి రాముడు అయోధ్యకి సీతాదేవిని తీసుకొచ్చాక సీతాదేవి ఆ విషయాన్ని శ్రీరాముడికి చెప్పింది. అప్పుడు శ్రీరాముడు చాలా సంతోషపడి గోరింటాకి ఒక వరం ఇచ్చాడు. ఎవరైతే గోరింటాకు చెట్టుని తమ ఇంట్లో మనస్ఫూర్తిగా నమస్కరించి ఇష్టంతో పెంచుతారో వారికి సుఖ సంతోషాలు ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కలుగుతాయని శ్రీరాముడు వరమిస్తాడు. అంతేకాక ఆడపిల్లలకి పెళ్ళిగానే ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకుంటే మంచి మొగుడు వస్తాడని, పెళ్ళైన వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుందని శ్రీరాముడు ఆ చెట్టుకి వరమిస్తాడు. ఇంకా గోరింటాకు పెట్టుకున్న ప్రతి ఒక్కరూ గోరింటాకు కథ వింటే చాలా మంచిదంట. మీలో ఎంతమంది ఈ కథ విన్నారు నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.